నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన సొసైటీ స్కామ్ వ్యవహారంలో అధికారులు ఉచ్చు బిగుస్తున్నారు. నిందితుల ఆస్తుల వేలానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రైతుల డిపాజిట్లను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన మాజీ చైర్మన్ కార్యదర్శులపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. మొత్తం 6 కోట్ల డిపాజిట్లు సేకరించగా 3.5 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు డిపాజిట్దారులు దశల వారీగా ఆందోళనలు చేస్తున్నారు. అటు రాజకీయంగా కూడా ఈ వివాదం దుమారం రేపుతోంది. రైతుల సొమ్మును పక్కదారి పట్టించి దుర్వినియోగం చేసిన తాళ్ల రాంపూర్ సొసైటీ వివాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ సొసైటీ కుంభకోణం ఏడాది క్రితం సంచలనం రేపింది. దాదాపు 6 కోట్ల వరకు స్కామ్ జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే తాళ్లరాంపూర్ సొసైటీ పరిధిలో దోమచంద, గుమ్మిరియాల, అదేవిధంగా తడపాకల గ్రామాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి గ్రామాల రైతులంతా కూడా సొసైటీలో డిపాజిట్లు చేశారు. అయితే అప్పుడున్నటువంటి చైర్మన్ చిన్న గంగారెడ్డి, అదేవిధంగా సెక్రటరీ స్వామి ఇద్దరు కూడా నిధులను పూర్తిగా పక్కదారి పట్టించారు. రైతుల నుంచి సేకరించినటువంటి డిపాజిట్ సొమ్ముతో గోదాములు, అదేవిధంగా రైస్ మిల్లు నిర్మించారు. దాంతోపాటుగా ఇతర కట్టడాలు నిర్మించారు. దాంతోపాటుగా ఇతర అవసరాల కోసము డబ్బులను వినియోగించారు. కొంత జలసాలు కూడా వాడినట్టుగా తెలిసింది. అయితే ఏడాది క్రితము రైతులు తమ డబ్బు డిపాజిట్లు మెచ్యూరిటీ కావడంతో తమ డబ్బుల కోసం అందరూ కూడా సొసైటీ చుట్టూ తిరగడం జరిగింది. అయితే సొసైటీకి వచ్చిన రైతులకు మాత్రము ఇందులో ఎలాంటి అమౌంట్ లేదు, పూర్తిగా సొసైటీ నష్టాల్లోకి కూరుకుపోయిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి సెక్రటరీ, ఇప్పుడున్నటువంటి చైర్మన్ నివేదిక ఇచ్చారు. దీంతో సహకార శాఖ అధికారులు పూర్తిగా విచారణ జరిపారు. ఇందులో ప్రధానంగా 6 కోట్ల వరకు రైతుల నుంచి డిపాజిట్ సేకరించారు. ఇందులో 3.5 కోట్ల వరకు స్కామ్ జరిగింది, అంటే నిధులను పూర్తిగా పక్కదారి పట్టించారు. అదేవిధంగా చైర్మన్, సొసైటీ సెక్రటరీ అప్పట్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా వీరు నిధులను పక్కదారి పరిచయం కాకుండా సొంత అవసరాలకు కూడా వినియోగించినట్టుగా ప్రాథమిక నిర్ధారణ వచ్చింది. ఈ మేరకు కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. అయితే రైతులు మాత్రము తమ డిపాజిట్ సొమ్మును వాపస్ ఇవ్వాలి, రికవరీ చేయాలి, ఆర్ఓఆర్ యాక్ట్ అమలు చేయాలి, అదేవిధంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇద్దరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే నిధులు ఏ విధంగా రాబట్టాలి, రికవరీ ఎలా చేయాలని దానిపై అధికారులు మల్లగుల్లలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉన్నటువంటి ఆస్తులను వేలం వేసేందుకు లగ్గం సిద్ధం చేశారు. ఒకవేళ ఆస్తులను వేలం చేస్తే వచ్చిన రాబడికి తగ్గట్టుగా ఇంకా 3.5 కోట్ల వరకు ఇంకా రావాల్సి ఉంటుందని చెప్పేసి సగం వరకు మాత్రమే రికవర్ అవుతుంది, ఇంకా సగం మాత్రము ఏదైతే నిందితుల సొంత ఆస్తులు రికవర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత ఆస్తులకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా ఇప్పటికే ఏదైతే అటాచ్మెంట్ చేశారు వీటిని కూడా రికవర్ చేసేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. డిపాజిటర్లు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కట్టుకున్నటువంటి అద్దాల మేడలు, కోట్ల రూపాయలతో కట్టుకున్నటువంటి బిల్డింగ్స్ను వెంటనే వేలం వేయాలి, వాటిని గ్రామానికి అప్పగించాలి, తమకు డిపాజిట్ సొమ్మును వాపస్ చేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందులో చిన్న చందకారు రైతులు కూడా ఉన్నారు. వారంతా కూడా పంట కోయగా వచ్చినటువంటి డబ్బులను సొసైటీలో ఏదైతే డిపాజిట్ చేశారు, ఏదైతే పిల్లల పెళ్లిళ్ళకు కానివ్వండి, ఇతర ప్లాట్లు కానివ్వండి, ఇల్లు కట్టుకోవడానికి తమ డబ్బు రెట్టింపు అవుతుంది అనే ఆశతో వారంతా డిపాజిట్ చేశారు. అయితే రైతుల సొమ్ముతో సొసైటీ నిర్వాహకులు జల్సాలు చేయడం వల్ల పూర్తిగా సొసైటీ నష్టాల్లో కూరుకుపోయింది, పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం మాత్రం ఈ వివాదము ఒకవైపు రాజకీయంగా కూడా దుమారం లేపుతోంది. ఇటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లు కూడా గ్రామాన్ని సందర్శించి రైతులకు అండగా నిలిచారు. రైతుల పక్షాన పలు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే అధికార పక్షం పాత్ర ఉందంటూ కూడా కొంత ఆరోపణలు కూడా గుప్పించారు. ఇది సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఈ కుంభకోణం వెలుగు చూసింది. అయితే ఇప్పటికైనా తమ ఏదైతే నిందితుల ఆస్తులు వేలం వేసి వాటిని అమ్మేసైనా సరే తమ డిపాజిట్లు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే డిపాజిట్దారులంతా కూడా నిందితుల ఇళ్ల వద్ద బైఠాయించారు, ఇళ్ల వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఈ అంశం మరోసారి తెరమీదకి వచ్చింది. ఏడాది తర్వాత మళ్ళీ రాజకీయంగా కూడా రంగు పులుముకుంటోంది. ఇటు అధికారులు మాత్రం ఎలాగైనా ఈ ఇష్యూను క్లోజ్ చేసే పనిలో పడ్డారు. మొత్తానికి ఆస్తుల వేలానికి మాత్రం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ5 నిజామాబాద్.